సంగీతానికి పరవశించిన వారుండరంటే అతిశయోక్తి కాదు. సంగీతంపై అభిమానంతో ఇంటినే పాటల కేంద్రంగా మార్చేశాడు వ్యక్తి. 3.5 దశాబ్దాలుగా సినిమా పాటల క్యాసెట్లు, సీడీలు, డివిడీలు సేకరిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 30,000కు పైగా సినిమా పాటలు కాలానికి తగ్గట్టు వివిధ రూపాల్లో భద్రంగా దాచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. ఒక్కో వ్యక్తికి ఒక్కో అభిరుచి ఉంటుంది. సంగీతమంటే చెవికోసుకునేవారు కోకుళ్ళలు. సంగీతంపై ఇష్టాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరుకు చెందిన ఎర్ర కేశవరావు అలాంటి కోవకే చెందుతాడు. సంగీతమంటే ఇష్టపడే కేశవరావు ఇంటిని సినిమా పాటల లైబ్రరీగా మార్చేశాడు. 35 ఏళ్లుగా సినిమా పాటలను వివిధ రూపాల్లో సేకరించి భద్రపరిచాడు. పాతకాలం నాటి గ్రామ్ఫోన్ల నుంచి నేటికాలం కంప్యూటర్ వరకు ఆయన వద్ద ఉన్నాయి. అప్పట్లో బాగా డబ్బున్నవారి ఇళ్లలోనే ఉండే గ్రామ్ఫోన్ను పాకెట్ మనీతో కొన్నాడంటే సంగీతంపై ఆయనకున్న ఇష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. సినిమా పాటలు సేకరించి సంగీతం వింటుంటే ఆనందంగా ఉంటుందని, అందుకే అభిమానం పెంచుకున్నానని చెబుతున్నాడు. అప్పట్లో రోజు పాటలు వింటూ పుడుకునేవాడిని. బాగా అప్పటి నుంచి బాగా అలవాటు అండి. మట్టి రికార్డులు కాంచండి, ఎల్పీలు, ఈపీలు, ఇంకా తెలుగులో మొత్తం మీద అప్పుడు దాకా రిలీజ్ అయినట్లు ఇంకా 7-8 తప్ప కనవన్నీ ఎల్పీ రికార్డులు నా దగ్గర ఉన్నాయండి, సేకరించాను. ఇంకా అవి కూడా త్వరలో వస్తున్నాయండి, అవి కూడా పెట్టాను, ఇంకా వచ్చే త్వరలో వస్తాయండి అవి కూడా. క్యాసెట్లు అయితే హిందీ, తెలుగు, తమిళ్ ఇవన్నీ కలెక్ట్ చేశానండి. ఇవన్నీ కలిపి ఇంచుమించి 7-8 వేల దాకా క్యాసెట్లు అయితే ఉంటాయండి నా దగ్గర. ప్లేయర్స్ ఎల్పీ ప్లేయర్లు ఉన్నాయండి, ఎల్పీ ప్లేయర్లు ఉన్నాయి, క్యాసెట్ ప్లేయర్స్ ఉన్నాయండి, సిడీ ప్లేయర్లు ఉన్నాయండి, డివిడి ప్లేయర్ ఉందండి, బ్లూరే ప్లేయర్ ఉందండి. ప్లేయర్స్ అన్ని రకాలు ఉన్నాయండి మా దగ్గర. తెలుగు మాత్రమే కాదు, వివిధ భాషల పాటలను కేశవరావు సేకరిస్తున్నాడు. అందుకే ఎందరో సంగీత ప్రియులు ఈయన వద్దకు వచ్చి సినీ గీతాలు వింటూ ఉంటారు. కేశవరావుకు చిన్ననాటి నుంచి ఈ అలవాటు ఉండేదని, ఇప్పటికీ పాటల సేకరణ అలవాటు కొనసాగించడం అభినందనీయమని స్నేహితులు చెబుతున్నారు. ఈ దగ్గర లేని క్యాసెట్ అంటూ లేదండి, సీడీలండి. ప్రతి సినిమాకు సంబంధించిన ప్రతిదీ కూడా ఈయన దగ్గర ఉందండి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈయనంతా కష్టపడ్డారు ఏంటన్నది. అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి ఇప్పుడు చిన్న ప్రతి క్యాసెట్ సీడీ గంటి క్యాసెట్ల కాలం నుంచి మొత్తం అన్ని ప్రతి కలెక్షన్ అంతా చాలా కష్టపడి అన్ని కలెక్ట్ చేసేవాడు. ప్రతిదీ దాచి చాలా నీట్గా అన్ని భద్రపరచడం, మొత్తం మ్యూజిక్ సిస్టమ్ ఏంటి అన్ని చాలా అన్ని రకాల ఆడియోస్తోని మొత్తం అన్ని ఒక ఆల్బమ్ తయారు చేసి పెట్టేవాడు. క్యాసెట్లు కూడా ఎప్పుడు ఏ క్యాసెట్లు వచ్చినా సరే అన్నీ కొనేవాడు. ప్రతిదీ ఆ హీరో హీరో అని లేదు, వచ్చిన క్యాసెట్ వల్ల ప్రతిదీ కొని ఇంట్లో జాగ్రత్త పెడతాడు. ఇది మంచి హాబీ. ఇది నాణ్యాలు అవి సేకరించడం కాదు, ఇది కూడా సేకరించడం కూడా చాలా బాగుంది. నాకు నీకు చిన్నప్పటి నుంచి హాబీ ఉండటం వల్ల చాలా సంతోషం కూడా అని వ్యక్తపరచడం జరిగింది. దైనందిన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాటలు వింటూ అన్నీ మర్చిపోతానని కేశవరావు ఆనందంగా చెబుతున్నాడు. అందుకే జీవితాంతం ఈ అలవాటు కొనసాగిస్తానని అంటున్నాడు.